గైస్, మీరెప్పుడైనా ఇది ఆలోచించారా, అసలు పోర్న్ స్టార్స్కి ఎయిడ్స్ వస్తుందా రాదా? ఇంకా ఒకప్పుడు మనుషులు కోతుల నుంచి ఎవాల్వ్ అయ్యారని మనందరికీ తెలుసు కదా, కానీ ఇప్పుడున్న కోతుల నుంచి అసలు మనుషులు ఎందుకు ఎవాల్వ్ అవ్వట్లేదు? అసలు మనం ఎందుకు రాత్రి పూటే నిద్రపోతున్నాం? అసలు పగలు నిద్రపోతే అసలు ఏమవుతుంది? అయితే ఇలాంటి ఎన్నో క్రేజీ క్వశ్చన్స్ EPISODE-1లో అయితే కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు Q2KE EPISODE-2లో ఇలాంటి ఎన్నో క్రేజీ క్వశ్చన్స్కి మనం సమాధానం అయితే తెలుసుకుందాం. గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో కనుక మీ క్వశ్చన్ కనుక రావాలనుకుంటే #Q2KE అని టైప్ చేసి మీకు వచ్చిన క్రేజీ క్వశ్చన్ అయితే కింద కామెంట్ చేయండి. అండ్ అంతేకాదు, ఈ వీడియో సిరీస్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే యూట్యూబ్ మన వీడియోస్ని బూస్ట్ చేస్తుంది. మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ Q2KE EPISODE-2. నల్లమాస అనిల్ అడిగిన క్వశ్చన్, అసలు మన ఇండియన్ కరెన్సీ మీద గాంధీజీ పిక్ ఎందుకు పెట్టారు? అండ్ గాంధీ గారి ఫోటో పెట్టడానికి ఎవరు ప్రపోజ్ చేశారు? అయితే మీలో చాలా మంది మన ఇండియన్ కరెన్సీ మీద గాంధీ గారి ఫోటోని అయితే చూసే ఉంటారు. అయితే మన ఇండియాకి ఫ్రీడమ్ రావడానికి ఫైట్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ లో గాంధీ గారు కూడా ఒక మెయిన్ పర్సన్. అయితే చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, అయితే పర్టికులర్ గా గాంధీ గారి ఫోటోనే మన ఇండియన్ కరెన్సీ మీద ప్రింట్ చేయడానికి రీజన్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఆ రీజన్ ఏందో తెలుసుకునే ముందు ఫస్ట్ ఆ ఫోటో వెనుక స్టోరీ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. సరిగ్గా మన ఇండియాకి ఇండిపెండెన్స్ రాక 1 ఇయర్ ముందు, అంటే 1946 లో గాంధీ గారు అప్పటి వైస్రాయ్ అయిన లార్డ్ ఫ్రెడరిక్ పెథిక్ లారెన్స్ ని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక అన్నోన్ ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోని అయితే తీశాడు. అయితే అప్పుడు గాంధీజీ గారు నవ్వుతూ ఉన్నప్పుడు తీసిన ఫోటోనే ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ నోట్స్ పైన ప్రింట్ చేస్తున్నారు. అయితే మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ గారి ఫోటోని 1969 ఆర్బీఐ అయితే ప్రింట్ చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఆయన ప్రస్తుతం ఉన్న నోట్స్ పైన ఉన్న ఫోటో అయితే అప్పటి నోట్స్ పైన ఉండేది కాదు. అయితే 1969 గాంధీజీ గారి 100th బర్త్డే సెలబ్రేషన్స్ లో సందర్భంగా ఆర్బీఐ ఈ ఫోటోని అయితే ఫస్ట్ అయితే ప్రింట్ చేయడం అయితే జరిగింది. అయితే 1987 ఫర్ ది ఫస్ట్ టైం 500 మీద గాంధీ గారు నవ్వుతున్న ఫోటోని అయితే ప్రింట్ చేశారు. ఇక అప్పటి నుంచి గాంధీ గారి ఫోటోని కరెన్సీ నోట్స్ పైన ప్రింట్ చేస్తూ వచ్చారు. ఎస్ఎం బీట్స్ అడిగిన క్వశ్చన్, అసలు మనం నైట్ టైమే ఎందుకు పడుకోవాలి? అయితే మీలో చాలా మందికి ఈ డౌట్ అయితే వచ్చే ఉంటది, అసలు నైట్ కాకుండా పగలు పడుకుంటే ఏమైందని. బట్ పగలతో పోల్చుకుంటే నైట్ టైం పడుకోవడం వల్ల మనకు చాలా అంటే చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం నైట్ తో కంపేర్ చేస్తే మనం ఒక డే లో ఏ పని చేస్తామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఒక డే లో తప్పకుండా ఫుడ్ అయితే తీసుకుంటాం, అట్లీస్ట్ 2 times అయితే ఫుడ్ అయితే తీసుకుంటాం. అలా నైట్ తో కంపేర్ చేసుకుంటే ఫుడ్ తో పాటు మనం ఎంతో కొంత వర్క్ అయితే చేస్తాం. బట్ నైట్ మాత్రం మనం ఏ వర్క్ అయితే చేయం, నైట్ ఎక్కువసేపు మనం పడుకోవడానికే ఎక్కువ మంది ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. మనం నైట్ టైమే పడుకోవడం వల్ల అది మన మెటబాలిజం అండ్ బాడీ యొక్క వెయిట్ కి చాలా అంటే చాలా యూజ్ అయ్యింది. బట్ కొన్ని స్టడీస్ లో తెలియదు ఏంటంటే, మనం డే టైంలో పడుకుంటున్నామా నైట్ టైంలో పడుకుంటున్నామా అనేది అసలు మ్యాటరే కాదు. మనం ఒక రోజుకి ఎన్ని అవర్స్ పడుకుంటున్నాం అనేదే మ్యాటర్. యావరేజ్ గా ప్రతి పర్సన్ కి 7 to 8 hours నిద్ర అయితే తప్పకుండా ఉండాలి. మనం నిద్రపోవడం వల్లే మన బ్రెయిన్ అయితే రీఫ్రెష్ అయ్యి మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ గా ఉంటాం. ప్రతి పర్సన్ కి ఒక మంచి స్లీప్ ఉంటే ఆ తర్వాత ఆ మనిషి చేసే యాక్టివిటీస్ కి అది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నేనైతే డే టైంలో పడుకోవడం కంటే నైట్ టైంలో పడుకోవడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తా. అసలు మీరు ఏ టైంలో పడుకుంటారో కింద కామెంట్ చేయండి. గర్నెపూడి సదానందం అడిగిన క్వశ్చన్, వై బ్రెయిన్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్? మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఒక పర్సన్ తో పోల్చుకుంటే ఇంకొక పర్సన్ కి డిఫరెంట్ గా ఉండడానికి రీజన్ ఏంటి? ప్రతి మనిషికి డిఫరెంట్ డిఫరెంట్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లనే మన బ్రెయిన్ అటానమీ అనేది కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే ఇట్లా డిఫరెంట్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే అది 2 factors మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే వాళ్ళ యొక్క జెనెటిక్ ఫ్యాక్టర్స్ మీద ఈ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అంతేకాదు, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ వల్ల కూడా ఇలా బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి దీని కారణంగానే ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి డిఫరెంట్ గా ఉంటుంది. అభినవ్ అడిగిన క్వశ్చన్, మనుషులు కోతుల నుంచి ఎవాల్వ్ అయ్యారని మన అందరికీ తెలుసు కదా, అయితే మళ్ళీ ఇప్పుడు ఇన్ని కోతులు ఎక్కడి నుంచి ఉన్నాయి? అసలు ఎందుకని ఆ కోతులు మనుషుల్లాగా రూపాంతరం చెందలేదు? గైస్, ఈ క్వశ్చన్ అనేది చాలా మందికి కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ వీడియోలో నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీనిపైన చాలా మంది బయాలజిస్టులు ఎన్నో రీసెర్చెస్ అయితే చేశారు. అయితే దీనిపైన డాక్టర్ పాల్ విలీస్ అనే ఒక బయాలజిస్ట్ దీనిపైన ఒక రీసెర్చ్ చేసి కొన్ని విషయాలు అయితే చెప్పారు. అయితే ఆయన రీసెర్చ్ లో భాగంగా ఆయన చెప్పింది ఏంటంటే, అసలు మనుషులు కోతుల నుంచి ఎవాల్వ్ అవ్వలేదని ఆయన చెప్పారు. 25 million క్రితం, అంటే మనుషులు మరియు కోతులు ఎవాల్వ్ అయ్యే క్రమంలో కోతులకి మరియు మనుషులకి కొన్ని కామన్ ఆన్సిస్టర్స్ ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ ఎవాల్యూషనరీ రిలేషన్షిప్ అనేది 2 factors ని బేస్ చేసుకొని చెప్పారు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, పురాతన తవ్వకాల్లో దొరికిన కొన్ని అవశేషాల ఆధారంగా ఈ ఎవాల్యూషనరీ రిలేషన్షిప్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే సెకండ్ వన్, డిఎన్ఏ బేసిస్ మీద కూడా ఈ ఎవాల్యూషనరీ రిలేషన్షిప్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కోతులతో కంపేర్ చేస్తే మనుషుల యొక్క డిఎన్ఏ దాదాపు 93% సరిపోతుంది. అంటే మనుషుల యొక్క డిఎన్ఏకి కోతుల యొక్క డిఎన్ఏకి దాదాపు దగ్గర సంబంధం ఉంది. అయితే ఈ బయాలజిస్ట్ చెప్పింది ఏంటంటే, ఈ ఎవాల్యూషన్ ప్రాసెస్ అనేది లీనియర్ గా ఉండదని ఈ బయాలజిస్ట్ చెప్పారు. లీనియర్ గా ఉండడం అంటే ఒక జాతి నుంచి ఇంకొక
రకమైన జాతి ఎవాల్వ్ అవ్వడం. బట్ ఇక్కడ ఎవల్యూషన్ రిలేషన్షిప్లో మనుషులకి మరియు కోతులకి కంపేర్ చేస్తే ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది లీనియర్గా లేదు, బ్రాంచింగ్గా ఉంది. సో దాని కారణంగానే ఇప్పుడున్న కోతుల నుంచి మనుషులు ఎవాల్వ్ అవ్వడం జరగట్లేదు. అండ్ ఫైనల్లీ రామకృష్ణ అడిగిన క్వశ్చన్, అసలు పోర్న్ స్టార్స్కి ఎయిడ్స్ వస్తుందా రాదా? మన ప్రపంచంలో ఉన్న పోర్న్ స్టార్స్ డిఫరెంట్ పోర్న్ స్టార్స్తో ఎన్నో రకాల పోర్న్ సీన్స్లో యాక్ట్ చేస్తూ ఉంటారు. అయితే అలా జరిగినప్పుడు వాళ్ళకి ఎయిడ్స్ వస్తుందా రాదా అనే డౌట్ మీలో చాలా మందికి ఉండే ఉంటుంది. అయితే మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హెచ్ఐవి ఉన్న పర్సన్తో ఇంకొక పర్సన్ కనుక సెక్స్ చేస్తే ఆ పర్సన్కి తప్పకుండా హెచ్ఐవి అనేది వస్తుంది. కానీ హెచ్ఐవి లేని పర్సన్ ఎంతమందితో సెక్స్ చేసినా కూడా హెచ్ఐవి అనేది ఆ పర్సన్కి సోకదు. పోర్న్ మూవీస్లో వీళ్ళు యాక్ట్ చేయకముందే వీళ్ళకి ముందే హెచ్ఐవి టెస్ట్ అనేది చేస్తారు. సో దీని కారణంగానే పోర్న్ స్టార్స్కి హెచ్ఐవి ఎయిడ్స్ అనేవి రావు. గైస్, మరి వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అయితే మీకున్న క్రేజీ క్వశ్చన్స్ని #Q2KE అని టైప్ చేసి మీ క్వశ్చన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మీ క్వశ్చన్ని తప్పకుండా పిక్ చేసి మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికైతే ట్రై చేస్తాను. మరి వీడియోని ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.